అండ్ అట్లనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కుక్కల్లా మొరగకుండా వారిని పిల్లుల్లా మార్చేందుకే అనుకుంటా కేసీఆర్ బిఆర్ఎస్ లో చేర్చుకున్నారు ఇటీవల ఎమ్మెల్సీ పల్ల రా పల్ల రాజేశ్వర రెడ్డి వ్యాఖ్య ఇక కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరికీ నేను ఒక్కటే చెప్తున్నా కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరికీ ఒక్కటే చెప్తున్నా నిజంగా ఆత్మాభిమానం గల రాజకీయ నాయకుడు అయితే ఇట్లా కుక్కలు పిల్లలతో పోల్చిన తర్వాత ఎవడు కూడా మళ్ళా గెలిచినా గెలవకపోయినా బీఆర్ఎస్ పార్టీలోకి మాత్రం పోరు ఒకవేళ పోయిండ్రనుకో ఇప్పుడు మీరు ఈ ఎలక్షన్ ఒకవేళ ఓడిపోయినా ఏదైనా అయినా ఎట్లీస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న ఉంటుంది ప్రజల్లో ఒక వాల్యూ ఉంటుంది మళ్ళీ వచ్చే ఐదేళ్ళలో మీరు గెలిచే అవకాశం ఉంటుంది అదే ఇప్పుడు వీళ్ళు కుక్కలు అని చెప్పి మిమ్మల్ని పోలుస్తూ మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటట్టు మాట్లాడితే అరే ఇంటి పక్కోడు ఎదురుగుండడు కుక్క అంటేనే మనం ఊర్కోం అటువంటిది బీఆర్ఎస్లో ఉన్నటువంటి అగ్రనాయకులంతా కాంగ్రెస్ వాళ్ళు ఏ ఎట్లనో అట్లా తోకూపుకుంటా మళ్ళీ మా పార్టీలకు రావాల్సిందే అని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఇది కాంగ్రెస్కి సిగ్గుచేటు మరి దీన్ని మీరు ఏ రకంగా ఖండిస్తారు ఏ రకంగా మీరు మాట్లాడతారు ఏ రకంగా వీళ్ళందరికీ బుద్ధి చెప్తారనేది మీ ఆత్మాభిమానం ఎంతవరకు ఉందనేది మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇక బీజేపీ అంటారా ఇక చెప్పలేం అది అటు లేదు ఇటు లేదు ఎటు కాకుండా ఉంది కాబట్టి మరి మొన్నైతే అమిత్ షా ఖమ్మం సభ ఖమ్మంలో పెట్టారు మేము ఎవరితో పొత్తులేము మాకు కాంగ్రెస్తో అనవసరం బీఆర్ఎస్తో అనవసరం ఇవన్నీ కూడా పుకార్లు అన్నారు ఎస్ ఓకే యాక్సెప్టెడ్ పుకార్లే పోనీ అట్లా చూసుకున్నా సర్వే రిపోర్ట్ల ప్రకారం బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది ఎందుకంటే నిజంగా బీజేపీ రావాలని కోరుకున్న సెంట్రల్లో తెలంగాణలో విషయాన్ని తెలంగాణలో మన స్టేట్ లెవెల్లో వస్తో పక్కన పెడితే సెంట్రల్ లెవెల్లో అయితే బీజేపీ మూడోసారి కూడా బీజేపీ వచ్చే అవకాశమే ఎక్కువ ఉంది సెంట్రల్లో బీజేపీ ఫిక్స్ ఈ గొడవ అంతా ఎందుకన్నా అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుక వస్తే బీఆర్ఎస్ కనుక వస్తే సెంట్రల్ కోసం మద్దతు ఇస్తారనే తప్ప ఇంకా వేరే ఏం లేదు సెంట్రల్లో బీజేపీ వాళ్ళకు కూడా కేసీఆర్ గారి మీద పీకల్లో కోపం ఉంది కానీ ఆ కోపాన్ని అణిచివేసుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ ఎంపీల ఎంపీలు గెలిచిన తర్వాత సపోర్ట్ అయితే ఇవ్వాలి కదా ఒకవేళ కాంగ్రెస్ వచ్చిందనుకో తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ కూడా కాంగ్రెస్ వచ్చింది అనుకో మరి ఏ రకంగా వీళ్ళు బీజేపీకి సపోర్ట్ ఇస్తారు ఇవ్వలేరు కాబట్టి ఇదంతా కూడా ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు అనమాట సో ఇండైరెక్ట్గానే వీల రూపంలో కేసీఆర్ ఏం చేయడు కేసీఆర్ ఏం చేయడు ఇప్పుడు పల్లా ఉన్నాడా పల్లాని విలిపించుకొని అరే ఒక మాటనే వదిలేసారా భయ్ పల్కాసమని ఉన్నాడు ఒక మాటని వదిలేసారా భాయ్ సో ఇట్లా పావులు కదుపుతూ ఉంటారనమాట నెక్స్ట్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కుక్కల్లా మొరగకుండా వారిని పిల్లుల్లా మార్చేందుకే కేసీఆర్ బిఆర్ బీఆర్ఎస్లో చేర్చుకున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని రెండు అన్నారు ఒకటేమో ఫస్ట్ కుక్క అన్నారు తర్వాత పిల్లితో పోలుస్తున్నారు ఇక ఆ తర్వాత ఇక మీ ఇష్టం మీకు రాజకీయ నాయకులకు అసలు ఆత్మాభిమానమే అవసరం లేదు మాకు ఆత్మాభిమానం ఎందుకు మాకు పదవులు ఉంటే చాలు ఇట్లా బిస్కెట్లు పదవి రూపంలో వేస్తే చాలు అంటే ఇక తర్వాత మీ ఇష్టం మీకు మీరు కానీ రాజకీయ నాయకులకు మీ అందరికీ కూడా ఆత్మాభిమానం ఉందో లేదో తెలియదు కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఆత్మాభిమానం పొట్టు పొట్టు ఉంటుంది బరాబర్ చెప్తున్నా అవునంటారా కాదంటారా తెలంగాణ ప్రజలకు ఆత్మాభిమానం పొట్టు పొట్టు ఉంటుందా ఉండదా అరే మనం ఒక ముద్ద తిన తినకాడికి తిండి లేదు కానీ మాటలకేం తక్కువ లేదని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఎందుకు చెప్పాలా తెలంగాణ అంటేనే అట్లుంటుంది అది మాస్గడ్డ తెలంగాణలో ప్రేమ ఎంతుంటుందో ఆప్యాయత ఎంత ఉంటుందో అన్న అంటే చెప్పు తమ్మి అని ఎట్లయితే హక్కును చేర్చుకుంటారో అదే ఆత్మాభిమానం మీద దెబ్బ దెబ్బ కొడితే మాత్రం తెలంగాణ ప్రజలు అస్సలు ఊరుకోరు ఎందుకంటే ఆత్మాభిమానం అడ్డొస్తుంది ఫస్ట్ ఆత్మాభిమానం తర్వాతనే ఏమైనా తెలంగాణ ప్రజలకు సో రాజకీయ నాయకులకు ఆత్మాభిమానం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజలకు ఆత్మాభిమానం ఉన్నది ఆత్మాభిమానం సాక్షిగా ఈసారి ఓట్లు రివర్స్లో పడతాయా అరే మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి రాబాయ్ మేము కొనేస్తాం ఓట్లని ఇష్టం చోటు కొనేస్తాం ఒక్కొక్క ఎమ్మెల్యేకి వెయ్యి కోట్లు ఉన్నాయి ఐదు వందల కోట్లు వేస్తాం ప్రజలకు బిస్కెట్లు వేసేస్తాం వాళ్ళు కుక్కర్లా ఎవరు తింటా ఉంటారని అనుకోకండి వాళ్ళు తీసుకున్న డబ్బులు తీసుకున్న మీరు అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్మె వాళ్ళు తీసుకుంటున్నారు తప్పేమీ లేదు అది వాళ్ళ డబ్బు కుక్కల్లాగా నొక్కేసి అనేది మీరు ఆలోచించుకోవాలి అండ్ వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకుంటున్నారు ఓకేనా ప్రజల డబ్బులు మీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టండి వాళ్ళు కూడా విచ్చలవిడిగా తీసుకుంటారు కానీ మీరెట్లయితే డబ్బులు వెదజల్ని మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని వాళ్ళు ఈసారి ఆత్మాభిమానంతో మీరిచ్చిన డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తారు తస్మాత్ జాగ్రత్త మీరు మీరు ఎన్ని ఒర్లుకున్నా కిందవాడి దొర్లుకున్నా లేకపోతే ఎక్కడన్నా సముద్రంలో పొర్లుకున్నా షిప్లలో ఏమన్నా చేసినా ఆకాశంలో ఎగిరి అమెరికాకేమైనా ఏం చేసినా తలకిందులుగా తపస్సు చేసినా ఈసారి తెలంగాణ ప్రజలు పైసలు తీసుకోరా ఎస్ తీసుకుంటారు బరాబర్ వాళ్ళ పైసలే కదా మీరు మొత్తం కూడా నొక్కేసింది సో వాళ్ళ పైసలు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు తీసుకొని ఓట్లు మాత్రం వేస్తారు చూడండి ఒక్కొక్కడికి ఇట్లా రా కారాలే కింద ఏమంటారు ఎప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు అనమాట సో ఇది వాస్తవం అందుకని ఓ ఇక పైసలు ఉన్నాయి కదా అని చెప్పి ఎగిసెగిసి పడి ఎగ్సెగ్స్ పడి మస్తు సంపాదించుకున్న ఇట్లా బిస్కెట్లు వేస్తే ఇట్లా ఇట్లా వస్తారు డబ్బులకు ఎగబడతారు ఆశ పడతారు అని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడి అంత లైట్గా తీసుకొని ఇవన్నీ చేస్తారే తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై తలుచుకుంటే వచ్చిందిరా భాయ్ తెలంగాణ ఎస్ తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కడే కృషి చేయలే కేసీఆర్ ముందుకు ముందుండి నడిపించిండు మొండి పట్టుదలతోటి ముందుండి నడిపించిండు కాబట్టి కేసీఆర్ని కూడా జనాలు నమ్మిండ్రు పట్టం కట్టి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా తెలంగాణ ప్రజలు పోషిస్తున్నారు ఈరోజు ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క ముద్ద తీసుకొని తింటుర్రు ఎవరు ఎవరో ఇక మీకే వదిలేస్తున్నాం కానీ ఇప్పుడు అట్లా కాదు ఒక్కసారి రెండు రెండుసార్లు నమ్మిండ్రు ఇక ముచ్చటగా మూడోసారి కూడా మేము నమ్ముతాం అదే గోతుల మేము పడతాం అని దయచేసి తెలంగాణ ప్రభుత్వం కూడా అనుకోవద్దు ఎందుకంటే ప్రజలందరూ కూడా తడుచుకుంటేనే తెలంగాణ వచ్చింది ప్రతి ఇంటిలో తెలంగాణ జెండా పైకి లేచింది ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిర్రు ప్రతి ఒక్కళ్ళు కూడా గలమెత్తిర్రు గద్దర్ లాంటి వాళ్ళు పాట పాడితే ఆ పాట ఊపులో ఎన్నో వేల మంది ఎంతో లక్షల మంది తెలంగాణ వద్దనుకున్నోడు కూడా అరే జెండా పట్టుకొని ముందుకు వచ్చి కొట్లాడితే వచ్చినటువంటి తెలంగాణ ఎస్ కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ ఇచ్చిండు కానీ పార్లమెంట్లో మాట్లాడింది ఎవరండి బీజేపీ తరఫున ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే బిల్ పాస్ చేసినప్పుడు మన సు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం బిల్ పాస్ చేయమని చెప్పి ఆవిడ గలమెత్తి మాట్లాడింది తెలంగాణ కోసం అండ్ అదే రకంగా ఇప్పుడు తెల కేసీఆర్ ఒక్కడే కాదు తెలంగాణ అప్పుడు గవర్నమెంట్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ సోనియమ్మ ఇవ్వాలి అనుకుంది కాబట్టే ఇన్ని గొడవలు అవుతున్నాయి కాబట్టే తెలంగాణ ఇచ్చింది ఇవ వీటన్నిటికి కూడా కారణం ఏంది ఇంత గట్టిగా కేసీఆర్ కొట్లాడటమే కాదు కేసీఆర్తో పాటు విద్యార్థులు బలిదానాలైనయి ప్రాణాలు కోల్పోయినాయి అదే వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుర్ర భయ్ ఇంకెంతమంది ప్రాణాలు తీసుకోవాలి ఇక జాలి రచ్చ ఏదో ఇచ్చి పడేద్దామని చెప్పి వీళ్ళు పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకొని బీజేపీ నుండి సుష్మా స్వరాజ్ గారు అండ్ అలాగే కాంగ్రెస్ నుంచి సోనియమ్మ అప్పుడు కేంద్రంలో ఉంది వాళ్ళు కాబట్టే అప్పుడు అందరు కృషి చేస్తే వచ్చింది తెలంగాణ సో మరి తెచ్చింది కేసీఆర్ఏ కానీ ఇచ్చింది అమ్మనే కదా దానికి ఆమోదం అయితే బీజేపీ పార్టీయే కదా సో ఒకళ్ళు కృషి వల్ల ఎట్లా సాధ్యమవుతుంది ఇవన్నీ అన్ని చేతులు కలుస్తూనే వచ్చింది అండ్ వీళ్ళందరూ పార్లమెంట్లో మాట్లాడారు అంటే ప్రజాబలం ఉత్పత్తిగా వర్యాలే ప్రజాబలం ఎందుకంటే మొత్తం ప్రజలందరూ యావత్ తెలంగాణ మొత్తం ఎస్ మాకు తెలంగాణ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నారు కొట్లాడినరు నెక్స్ట్ జనరేషన్స్ అన్నా బాగుపడాలి ఉద్యోగాలు రావాలి నా మనవడుకు మనవరాలకు లేకపోతే నా పిల్లలకు రావాలని చెప్పిర్రు ఏ ఒక్కడికి ఇచ్చినవి వాడేనో మహారాష్ట్రలో తీసుకొచ్చి మహారాష్ట్రాలకు వెళ్ళి గుంజుకొచ్చి మీ దాంట్లో పెట్టుకొని వాడికి ఒక ఏడాదికి పన్నెండు లక్షల ప్యాకేజ్ ఇచ్చిర్రు ఏ ఐటీ ఉద్యోగం వేసుకోనికి వాడు వనికిరారా మరి అందుకే చెప్తున్న ప్రతిసారి బీఆర్ఎస్ కండువాలు ఎవరెవరైతే వేసుకుంటారో మేమందరం వేసుకుంటాం బీఆర్ఎస్ కండువాలు ఎట్లాగో తెలంగాణలో నియామకాలు ఫెయిల్ అయినాయి కదా ఏ ఒక్కడికి ఉద్యోగం ఇచ్చిరో గర్వంగా చెప్పుకోండి ఇంటిని తెగిసెగిసి పడుతున్నారు కదా మీ ఒక్క స్పీచ్లో ఉద్యోగాల గురించి మాట్లాడండి ఉద్యోగాల గురించి ఏ ఒక్క నాయకుడన్నా మాట్లాడుతున్నాడా ఏ ఒక్క నాయకుడైనా నియామకాల గురించి మాట్లాడిండ్రా తెలంగాణ వచ్చి అయింది కదా ఈ పదేళ్ళ తెలంగాణలో ఏ ఒక్కడైనా నియామకం ఒక్కడికి ఉద్యోగం ఏ ఒక్క ఎగ్జామ్ అయినా కల్తీ లేకుండా పెట్టింద్రా అగో మనం చూసినాం పేపర్ లీకేజ్ అప్పుడు రెండు వేల పద్నాలుగు పోస్టింగ్స్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రిక్రూట్మెంట్స్లో కూడా అంతా యాభై లక్షలు ఒకరి దగ్గర ఫస్ట్ ర్యాంకుకేమో కోటి రూపాయలు రెండో ర్యాంకుకి యాభై లక్షలు మూడో ర్యాంకు కూడా యాభై లక్షలు తీసుకొని పోస్టింగ్లు ఇచ్చారని చెప్పి వార్తలు వచ్చనే రానే వచ్చినాయి ఆ కేసులు కూడా ఇంకా హైకోర్టులో నడుస్తున్నాయి దీని గురించి మాట్లాడండి నిజంగా నిజంగా మీకు నిజంగా దమ్ముంటే స్టేజ్ల మీద నియామకాల గురించి మాట్లాడండి మాట్లాడడానికి నోరు రాదు అప్పుడు వస్తుందా అస్సలు రాదు మరి ఇంకే ఇంకెందుకు సాధించుకోవడం తెలంగాణ ఇంకా బిల్డింగ్లు కులగొట్టి అసెంబ్లీలు కులగొట్టి ఇవన్నీ గులగొట్టి కొత్త కొత్తగా కట్టుకోనిక కొత్త కొత్త కట్టుకోనిక అంత పెద్ద సెక్రటరీ కట్టుకున్నాం చాలా సంతోషం నేను కూడా పోయి గర్వంగా ఫీల్ అవుతున్నాను అంత పెద్ద సెక్రటేట్ హైదరాబాద్కి అత్యద్భుతంగా అరే చందమామ ఉన్నట్టుంది కదా ఆకాశంలో పున్నం రోజు చూస్తున్నట్టు ఎట్లయితే ఉందో హైదరాబాద్ నడిబొడ్డున ఇటు హుస్సేన్ సాగర్ ఆ లైటింగ్స్ మధ్యలో ఇట్లా సెక్రటేట్ అద్భుతంగా ఉందని చెప్పి నేను కూడా పోయినా రెండు రీల్స్ చేసినాం సెల్ఫీలు దిగినాం వచ్చినాం సెక్రటరీట్లకు కూర్చొని పనిచేసేది ఎవరు అందరు కూడా రిటైర్ రిటైర్కి రిటైర్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కట్టబెట్టారు అసలు అయిన బ్లడ్ ఎవరికైతే ఉడుకు రక్తం ఉందో ఎవడైతే అసలు సిసలుగా పనిచేయాలనుకుంటుండో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరికీ మడత పెట్టి ఇంట్లో ఊసబెట్టారు వాస్తవం కాదా ఇది సెక్రటరీలో పని గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవి నియామకాలు ఏవి గ్రూప్స్ నేడే చూడండి అసెంబ్లీ సాక్షిగా అని చెప్పి పదింటికి టీవీ చూడండి అని చెప్తే పాలాభిషేకాలు మొత్తం అన్ని పాలు కూడా అయిపోయాయి ఇళ్ళల్లో పిల్లలకు కూడా పాలు దొరకలే అన్ని పాలాభిషేకాలు చేస్తే కూడా ఇప్పటికి ఇంకో ఇప్పుడే సంతకం పెడుతున్న జీవో అని సంతకం పెట్టి ఒక ఏడాది పైన వస్తుంది ఒక ఎగ్జామ్ కాదు కదా ఎగ్జామ్ రాసిందేమో అట్లా అయిపోయాయి పేపర్ లీకేజ్ అయ్యి మిగతా ఏమో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయని ఎగ్జామ్ రాసిన వాళ్ళేమో రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు మరి ఇంకెక్కడ పాస్ అయినాం మనం ఏడ పాస్ అయినాం ఆలోచించాలి ఏమనంటే ఓట్ బ్యాంకు చాలా తెలివిగా ఏమంటారు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఎవ్వరు కూడా ఓట్యారు తెలంగాణలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవ్వరు కూడా తెలంగాణలో యువత యూత్ కావచ్చు ఎడ్యుకేటెడ్ కావచ్చు ఎవరు కూడా ఓటేయరు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు విడో ఫంక్షన్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఎవరైతే కేసీఆర్ ఫెంక్షన్ ఇస్తుండో పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని చెప్పి ఆ ఫెంక్షన్ తీసుకునే వాళ్ళు తప్ప ఇక రీసెంట్గా ఆర్టీసీ బిల్ పాస్ చేసింది కదా నలభై రెండు వేల మంది నలభై రెండు వేల మంది ఇంటూ కుటుంబాలు వేసుకో ఒక్కొక్క ఫ్యామిలీలో నలుగురు వేసుకో నాలుగు ఓట్లు అయిపోయింది ఈ ఓట్లు వస్తే వాళ్ళు కేసీఆర్కి ఇంకా వేరే ఏం అవసరం లేదు సో ఇది ఓట్ బ్యాంక్ ఇది తెలివైన రాజకీయం అనమాట సో చాలా విషయాలు మనం మాట్లాడే